150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం, భారత్లో ఉంటూనే పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయగల సత్తా, శత్రు రాడార్లకు చిక్కకుండా పని పూర్తి చేసే గొప్పదనం, లేహ్ వంటి క్లిష్టమైన పర్వత ప్రాంతం నుంచి కూడా గాల్లోకి ఎగరగల ప్రత్యేకత. ఒకటా రెండా భారత వాయుసేనలో లాంఛనంగా చేరిన రఫెల్ గురించి ప్రస్తావిస్తే ప్రత్యేకతలు అనేకం. చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రఫెల్ చేరిక భారత్కు కొండంత అండగా మారనుంది. చైనా మాత్రమే కాకుండా పాకిస్తాన్ పన్నాగాలకు బుద్ధి చెప్పడంలో కూడా ఈ అత్యాధునిక లోహ విహంగం ముందు వరుసలో నిలవనుంది. రఫేల్ ఈ పేరే ఓ ప్రత్యేకత. ఫ్రెంచ్ భాషలో రఫేల్ అంటే గాలిదుమారమని అర్థం. రంగంలోకి దిగితే శత్రువు గాలిదుమారంలో కాదు, పెనుదుమారంలో చిక్కి విలవిలలాడాల్సిందే. వైమానిక దళంలో చేరిన రఫేల్ యుద్ధ విమానం గురించి చెప్పుకోవాలంటే గొప్పదనాలు అన్నీ ఇన్నీ కావు. గగనతలం నుంచే శత్రువు స్థావరాలను నేలకూల్చే అతిశక్తివంతమైన ఈ యుద్ధ విమానం ఇప్పుడు భారత్ సొంతం. 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగే ఈ యుద్ధ విమానం చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల వంటి కీలక సమయంలో భారత్ చేతికి అందడం వాయుసేనకు అదనపు బలం సమకూరడమేనని రక్షణ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడానికి ఆ దేశ భూభాగంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే రఫేల్ పని పూర్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. పొరుగు దేశానికి ఏమాత్రం అనుమానం రాకుండా తమ గగనస్థానంలోనే ఉండి ముష్కర స్థావరాలపై పిడుగుల వర్షాన్ని మన వాయుసేన కురిపించగలదు. రఫేల్ యుద్ధ విమానాల రాకతో ఇలాంటి అసాధ్యాలు సుసాధ్యమయ్యాయి. చైనా సరిహద్దులకు చేరువలో ఉన్న లేహ్ వంటి పర్వత ప్రాంతం నుండి కూడా రఫేల్ సునాయాసంగా గాల్లోకి ఎగురుతుంది. ఇప్పటికే ఫ్రాన్స్, ఈజిప్ట్ వంటి దేశాల వద్ద రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. అయితే భారత్కు అందినవి మాత్రం అత్యంత అధునాతనమైనవి. ఇజ్రాయిల్ తదితర దేశాల నుండి అదనపు సాంకేతిక వ్యవస్థలను కొనుగోలు చేసి వీటికి అమర్చడం వల్ల భారత రఫేల్ శత్రు భీకరంగా రూపొందింది. శత్రు భూభాగంలోకి ప్రవేశించకుండానే అక్కడి సుదూర ప్రాంతాల్లో దాడి చేయగల అస్త్రాలు రఫేల్ సొంతం. మెరుపు వేగంతో దూసుకెళ్లే ఈ క్షిపణుల నుంచి తప్పించుకోవడానికి ప్రత్యర్థికి అవకాశమే ఉండదు. అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేసే సామర్థ్యం వీటి సొంతం. రఫేల్తో పాటే ఇవి భారత్కు అందాయి ఒకదాన్ని మించి ఒక ప్రత్యేకత కలిగిన క్షిపణులు రఫేల్ విమానం కలిగి ఉంది. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల మీటియోర్ క్షిపణి ఇందులో మొదటిది. ఇది 150 కిలోమీటర్ల దూరంలోని శత్రు యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులను నేలకూల్చగలదు. మన విమానం ఉనికి గురించి తెలియకముందే శత్రు యుద్ధ విమాన కథ సమాప్తమవుతుంది. మీటియోర్లో రాకెట్ రామ్జెట్ మోటారు ఉంది. ఈ క్షిపణి ఇంజిన్ సామర్థ్యం చాలా ఎక్కువ. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పనిచేస్తుంది. భూతల లక్ష్యాలను ధ్వంసం చేయడానికి స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణి. ఇది 300కు పైగా కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను నాశనం చేయగలదు. గాల్లో దగ్గర్లో ఉన్న శత్రు విమానాలను నేలకూల్చడానికి మైకా క్షిపణి. 80 కిలోమీటర్ల పరిధి దీనికి ఉంది. ఇది సైలెంట్ కిల్లర్ గా పేరు పొందింది. రఫేల్కు ఉన్న మరో ప్రత్యేకత స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ. ఇది శత్రు రాడార్లను ఏమారుస్తుంది. గాల్లో రఫేల్ ఉనికిని దాచిపెడుతుంది. ఇందులో శక్తివంతమైన జామర్లు, లేజర్ వార్నింగ్ రిసీవర్లు 360 డిగ్రీల్లోనూ శత్రు క్షిపణిల రాకను పసిగట్టి పైలట్ను హెచ్చరించే వ్యవస్థలు ఉన్నాయి. లక్ష్యాలపై దాడులు చేయడంలో ఇవి పైలట్కు సాయం అందిస్తాయి. శత్రువుల రాడర్లు, క్షిపణిలను బోల్తా కొట్టించే ఫ్లేర్ అండ్ షాప్ డిస్పెన్సర్లు, టోడ్ డెకాయ్ వ్యవస్థ వంటివి ఉన్నాయి. ఫలితంగా ఈ యుద్ధ విమానం ప్రత్యర్థిపై దాడి చేసి అజేయంగా స్వదేశానికి తిరిగి రాగలదు. రఫేల్ కాక్పిట్ అత్యంత అధునాతనంగా ఉంటుంది. హోలోగ్రఫిక్ కాక్పిట్ డిస్ప్లే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఫలితంగా యుద్ధ విమాన నియంత్రణ, మిషన్ డేటా నిర్వహణ, ఆయుధ ప్రయోగం చాలా సులువవుతుంది. పైలట్ తన తలను కిందకి దించాల్సిన అవసరం లేకుండానే కీలక సమాచారాన్ని అందించే హెడప్ డిస్ప్లే వ్యవస్థ కూడా రఫేల్ కాక్పిట్ లో ఉంటుంది. శత్రువుల రాడార్ తరంగాలను పరావర్తనం చెందించకుండా తనలోనే శోషించుకునే అధునాతన పూతను ఈ విమానానికి వాడారు. శక్తివంతమైన తూటాలను ప్రయోగించే 30mm క్యానన్ గన్ను రఫేల్ కలిగి ఉంటుంది. గాల్లోనే ఇంధనం నింపుకునే సామర్థ్యం ఉంది. అవసరమైతే సహచర యుద్ధ విమానాలకు ఇంధనాన్ని నింపగలదు.
భారత్ తన అవసరాలకు తగ్గట్టు రఫేల్లో అనేక మార్పులు చేయించుకుంది. ఇజ్రాయిల్ తయారు చేసిన అధునాతన హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, దీనివల్ల మరింత మెరుగ్గా ఆయుధ ప్రయోగం చేయడానికి వీలుంటుంది. రాడార్ హెచ్చరిక రిసీవర్లలో బ్యాండ్ జామర్లు 10 గంటల విమానయాన డేటా రికార్డింగ్ సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. పరారుణ గాలింపు ట్రాకింగ్ వ్యవస్థ, కోల్డ్ ఇంజిన్ స్టార్ట్ సామర్థ్యం, దీనివల్ల లేహ్ వంటి ఎత్తైన ప్రాంతాల్లోనూ యుద్ధ విమానాలను మోహరించడానికి వీలవుతుంది. హ్యామర్ క్షిపిణి వ్యవస్థ, ఇది 60 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను నాశనం చేయగలదు. డెల్టా ఆకృతిలోని ప్రత్యేక రెక్కల వల్ల ఈ యుద్ధ విమానం చాలా మెరుగ్గా విన్యాసాలు చేస్తుంది. సూపర్సోనిక్ వేగంలోనూ స్థిరంగా ఉండగల ప్రత్యేకత రఫేల్ సొంతం. విశిష్ట నిర్మాణం, ఆయుధాలు, సెన్సార్ల వల్ల ఇది పూర్తిస్థాయి బహుళ ప్రయోజన యుద్ధ విమానంగా గుర్తింపు పొందింది. గగనతల రక్షణ, సైన్యానికి మద్దతు, నిఘా, యుద్ధ నౌకల విధ్వంసం వంటివి చేయగలదు. శత్రువుల రాడార్లను జామ్ చేయగలదు. సముద్రం, నేల, నింగిలోనూ ప్రత్యర్థులను పసిగట్టగలదు. అణ్వస్త్రాన్ని ప్రయోగించే సామర్థ్యము రఫేల్కు ఉంది.